న్యాచురల్ స్టార్ నాని టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ సరిపోద్దా శనివారం. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నాని, ఎస్జే సూర్య యాక్టింగ్కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. దాంతో థియేటర్ల వద్ద భారీ కలెక్షన్స్ సాధించి 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అదరహం అనిపించింది. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలు ఎలా ఉన్నాయి? సరిపోద్ద శనివారం మూవీతో నాని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఎస్జే సూర్య, నాని మాస్ యాక్టింగ్కు వివేక్ ఆత్రేయ టేకింగ్ యాడ్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం వసూళ్ళలో వర్షం కురిపించింది. ఏకంగా 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. ఇక ఈ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 26 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 26 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. దాంతో మూవీని థియేటర్లో మిస్ అయిన వారు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు వారి వెయిటింగ్కు ఫుల్ స్టాప్ పడబోతోంది. కాగా సరిపోద శనివారం మూవీ 100 కోట్ల కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. ఇందులో నానికి జోడీగా ప్రియాంక, అరుణ్ మోహన్ నటించి మెప్పించింది. ఇక నానే ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే శైలేష్ కోలన్ డైరెక్షన్లో హిట్3 స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత సుజిత్తో ఓ చిత్రం చేయాల్సి ఉంది. వీటితో పాటుగా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ వదిల దర్శకత్వంలో కూడా ఓ మూవీకి కమిట్ అయ్యాడు. ఇక తాజాగా సైమా 2024 అవార్డ్స్లో దసరా మూవీలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు. అలాగే నాని నటించిన హాయ్ నాన్న చిత్రానికి 4 విభాగాల్లో, దసరా మూవీకి సైతం 4 విభాగాల్లో అవార్డులు అయితే దక్కాయి.